ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు అమెరికాకు లింకు పడింది అదానిపై అమెరికాలో నమోదైన కేసు ఏపీ మాజీ సీఎం జగన్ రెడ్డి మెడకు కూడా చుట్టుకుంది అదానీ నుంచి కు పదిహేడు వందల యాభై కోట్లు అందిందని వెల్లడైంది ఆ కేసులో జగన్ రెడ్డిపై టీడీపీ అనుకూల మీడియా ఆరోపణలు సంధిస్తోంది అయినా టీడీపీ నేతృత్వ కూటమి మాత్రం మౌనంగా ఉంటోంది అడ్డం పెట్టుకుని రాష్ట్రాల్లోని విద్యుత్ సంస్థలకు సౌర శక్తిని అమ్మే కాంట్రాక్టులు దక్కించుకోవడం కోసం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై నాలుగు మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సహా ఐదు రాష్ట్ర ప్రభుత్వాల్లోని కీలక వ్యక్తులకు రెండు వేల ఇరవై తొమ్మిది కోట్లు లంచంగా చెల్లించారని అమెరికా కేంద్ర దర్యాప్తు సంస్థ ఎఫ్బిఐ సంచలన ప్రకటన చేసింది అందులో పదిహేడు వందల యాభై కోట్లు అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని కీలకమైన వ్యక్తికి చెల్లించారని ప్రకటించింది భారత సౌర విద్యుత్ సంస్థ సెకీ రాష్ట్రాలకు సోలార్ పవర్ సరఫరా చేసేందుకు ఆహ్వానించిన టెండర్ ను అప్పట్లో అదానీ గ్రూప్ దక్కించుకుంది దీని ప్రకారం రాష్ట్రాల డిస్కమ్లు లు సెకీతో ఒప్పందం చేసుకుంటే అదానీ ప్లాంట్ల ద్వారా సౌర విద్యుత్తు సరఫరా చేస్తారు అయితే అదానీ కోట్ చేసిన ధరను చూసి డిస్కమ్లు బెంబేలెత్తాయి ఒక్క ప్రభుత్వం కూడా సెకీతో ఒప్పందానికి ముందుకు రాలేదు అవి కుదిరితే తప్ప ప్లాంట్లు ఏర్పాటు చేయలేరు సొమ్ములు సంపాదించలేరు ప్లాంట్ల ఏర్పాటు పేరుతో అప్పటికే భారీగా అప్పులు తెచ్చి పెట్టుబడులు సమీకరించిన నేపథ్యంలో అదానీపై ఒత్తిడి బాగా పెరిగింది ఈ నేపథ్యంలో అదానీ గ్రూప్ లంచాల యాత్ర మొదలుపెట్టింది రాష్ట్ర ప్రభుత్వంలోని కీలక వ్యక్తులను కలిసి లంచాలు ఆఫర్ చేసినట్లు అమెరికా దర్యాప్తు సంస్థలు నిర్ధారించాయి ఇందులో జగన్ జమానాలో జరిగిన సంఘటనల గురించి మరింత వివరంగా వెల్లడించాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ను అదాని పలుమార్లు స్వయంగా కలిశారు రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు ఏడున జగన్ తో అదాని భేటీ అయ్యారు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కుదరకపోవడంపై చర్చించారు లంచాలు ఆఫర్ చేశారు ఆ తర్వాత సెప్టెంబర్ పన్నెండు నవంబర్ ఇరవై తేదీల్లోనూ వీరు సమావేశమయ్యారని అమెరికా దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి అదాని గ్రూప్ రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ ఒడిశా తమిళనాడు ఛత్తీస్గఢ్ జమ్మూ కశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వాలతో సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకుంది రాష్ట్ర ప్రభుత్వాలు సౌర విద్యుత్ ను ప్రోత్సహించే ముసుగులో ముడుపులు తీసుకుని ఇరవై ఏళ్ల వరకు అదాని గ్రూప్ దగ్గరే విద్యుత్ కొనే విధంగా డిస్కమ్లతో ఒప్పందాలు చేయించాయి అన్నది అభియోగం ఆంధ్రప్రదేశ్ లో పదిహేడు వందల యాభై కోట్ల ముడుపులకు బదులుగా ఏడు గిగావాట్ల సౌర విద్యుత్ ను ఇరవై ఆరేళ్ల పాటు కొనేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు అన్నది అభియోగం దాంతో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అత్యధిక సౌర విద్యుత్ కొంటున్న రాష్ట్రంగా మారింది ఆరోపణలన్నీ నిరాధారమైనవని అదాని గ్రూప్ ఖండించినప్పటికీ వివాదం చినికి చినికి గాలివానగా మారింది అదానీని అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ తో సహా ప్రతిపక్షాలన్నీ డిమాండ్ చేయగా సోమవారం నుంచి జరిగే పార్లమెంటు సమావేశాలు స్తంభించిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి మోదీ అదానీల మధ్య అవినీతి బంధం ఉందని ఎప్పటి నుంచో ఆరోపిస్తున్న కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ ఈ కుంభకోణంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ జేపీసీ దర్యాప్తుకు ఆదేశించాలని డిమాండ్ చేశారు అదానీ వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ను ఊపేస్తోంది మీడియాలో కథనాలు డిబేట్లు జరుగుతున్నాయి అధికార కూటమి నేతలు మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నారు వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు చంద్రబాబు ఆదేశాల మేరకే నేతలు మౌనం వహిస్తున్నారని తెలుస్తోంది అదాని వ్యవహారం కావడంతో వాళ్లు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు అదాని అందరికి ఆప్తుడని అన్ని పార్టీలకు ముడుపులిస్తారని అందుకే చంద్రబాబు తమ పార్టీ వారికి జరభద్రమని చెప్పారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి